ఇరిగేషన్ శాఖపై వాళ్ళ సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. కృష్ణా జల వివాదాలపై చర్చించనున్నారు ఆయన. త్వరలోనే పూర్తిస్థాయి గోదావరి కృష్ణా బోర్డుల సమావేశం జరగనుంది. ఈ తరుణంలో ఏ వాదన వేపించాలన్న దానిపై చర్చ జరపనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ నీరు తరలించకుండా ఆపాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి కేఆర్ఎంబి చైర్మన్ కు లేఖ రాశారు. సాగర్ నీటి అవసరాల కోసం పోతిరెడ్డిపాడు నుంచి తరలింపు ఆపాలని కోరారు. ఏపీ తన పరిమితికి మించి నీరు తీసుకుంటోందని, ఇప్పటికే 25 టీఎంసీలు తరలించిందని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 10.48 టీఎంసీలనే ఏపీ తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 9న కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశం హైదరాబాద్లోని జలసౌధలో నిర్వహించనున్నారు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన రెండు బోర్డులు గెజెట్ నోటిఫికేషన్లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశం గురించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు సమాచారం ఇచ్చింది. అయితే సమావేశానికి తెలంగాణ అధికారులు వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.